తెలంగాణ కే ప్రత్యేకమైన బోనాల పండుగ ముగింపు దశకొచ్చింది. ప్రజలు కులమతాలకు అతీతంగా బోనాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఇవాళ లాల్ దర్వాజా బోనాల సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని బోనాలు సమర్పిస్తున్నారు. కరోనా కేసులు మళ్లీ పెరుగుతూ ఉండడంతో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. బోనాల సందడిని లాల్ దర్వాజా నుంచి మా ప్రతినిధి హేమ మనకి లైవ్ లో మరిన్ని వివరాలు అందిస్తారు. హేమ చెప్పండి, ఇప్పటి వరకు ఎవరెవరు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకున్నారు? ఏర్పాట్లు ఆలయ కమిటీ ఎలా చేసింది? యా నరేష్, అంగరంగ వైభవంగా అయితే లాల్ దర్వా సింహవాహిని అమ్మవారి బోనాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ గత 9 రోజుల నుంచి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు చాలా అంగరంగ వైభవంగా అయితే అమ్మవారి బోనాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే చాలా మంది విఐపీలు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. లాల్ దర్వాజ్లో ఉన్నటువంటి సింహవాహిని అమ్మవారిని ఇప్పటికే అటు మొదటిగా తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే ప్రభుత్వం తరపు నుంచి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆ తర్వాత ఇటు కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, అలాగే ప్రముఖులు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం కూడా బండి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, అలాగే నటులు విజయశాంతి కూడా అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. అయితే ఈ సమయంలో ఎప్పుడైతే విఐపీ మూమెంట్ ఉందో, విఐపీ మూమెంట్ ఉన్నప్పుడు అమ్మవారిని దర్శించుకునే సమయంలో అయితే భక్తులకు కాస్త ఆటంకం ఏర్పడి ఇక్కడ భక్తులు అయితే ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే విఐపీ మూమెంట్ ఉందో అప్పుడు భక్తులను ఎక్కడికక్కడే అధికారులు ఇక్కడ ఆలయ సిబ్బంది ఆపేయడంతో ఒక్కసారిగా ఏదైతే అమ్మవారికి ఏర్పాటు చేసినటువంటి 3 క్యూ లైన్లు అయితే కిక్కిరిసిపోయాయి. ఇటు పెద్ద సంఖ్యలో దూర ప్రాంతాల నుంచి, మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాల నుంచి అయితే ఇక్కడ అమ్మవారికి దర్శనం చేసుకొని బోనాలను సమర్పించుకోవడానికి అయితే పెద్ద సంఖ్యలో మహిళలు బోనాలు తీసుకొని వచ్చినప్పటికీ, ముఖ్యంగా ఇటు అధికారులు కేవలం బోనాలు సమర్పించేటటువంటి మహిళలకంటూ ఒక లైన్ ఏర్పాటు చేసి మరో 2 లైన్లు అమ్మవారికి ఎవరైతే దర్శనం చేసుకోవడానికి వస్తారో వాళ్ళ కోసం ఏర్పాటు చేశారు. కానీ ఎప్పుడైతే విఐపీ మూమెంట్ ఉండేసరికి ఒక్కసారిగా అటు బోనాల లైన్, ఇటు సాధారణ లైన్ కూడా ఆపేయడంతో ఒక్కసారిగా ఎక్కడికక్కడ భక్తులు అయితే నిలిచిపోయారు. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు, పెద్ద సంఖ్యలో ఎక్కడికక్కడ అయితే భక్తులు నిలిచిపోయారు. ఇక చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శనం చేసుకొని మొక్కుకునేది ఒక్కటే, ఈ కరోనా ఎలా అయినా పోవాలి, మళ్ళీ ఎప్పటిలాంటి రోజులు రావాలని చెప్పేసి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మనం చూస్తూ ఉంటాం, హైదరాబాద్ భాగ్యనగరంలో ఆషాఢం వచ్చిందంటే బోనాల జాతర మొదలైపోతుంది. పల్లె నుంచి ఇటు నగరాల వరకు గ్రామాలు అన్నీ ఎంతో అంగరంగ వైభవంగా ఈ బోనాలు అనేవి జరుగుతుంటే పబ్లిక్ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి అయితే బోనాలు జరుపుకుంటూ ఉంటారు. కానీ ప్రజెంట్ ఉన్నటువంటి కరోనా సిచ్యువేషన్స్లో మొన్న లష్కర్ బోనాలే కానివ్వండి, గోల్కొండ బోనాలు, ఇప్పుడు ప్రజెంట్ ఓల్డ్ సిటీ లాల్ దర్వాజ్ బోనాల్లో కూడా అసలు భక్తులు తాకిడి చాలా ఇదివరకు సంవత్సరాలతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా తక్కువగానే కనిపిస్తుంది. వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతో జాగ్రత్తగా అమ్మవారిని వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మాస్క్ పెట్టుకొని అమ్మవారికి దర్శనం చేసుకుంటున్నారు. ఇక ఆలయానికి సంబంధించినటువంటి అధికారులు కూడా వచ్చినటువంటి భక్తులకు శానిటైజర్లే కావండి ఎప్పటికప్పుడు తగిన ఏర్పాట్లు చేశారు. ఇక అమ్మవారి డికే అన్న అలాగే ప్రతి ఒక్కరు దర్శనం చేసుకున్నారు. ప్రస్తుతానికైతే అమ్మవారికి ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 20,000 దాకా భక్తులు దర్శనం చేసుకున్నారు. ఇక అలాగే దాదాపు 5,000 దాకా బోనాలు అయితే అమ్మవారికి సమర్పించారు. ఇక ఈవినింగ్ లోపు ఆల్మోస్ట్ 100,000 మంది దాకా భక్తులు బోనాలు 100,000 వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకునేటటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పటికైతే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక బోనాలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి నరేష్. రైట్, థ్యాంక్ యూ హేమా.